హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణలో డిఎస్సి ఖాళీల వివరాలపై ఒక స్పష్టత అనేది వచ్చింది దాదాపుగా తొమ్మిది వేల ఆరు వందల ఖాళీలు ఉన్నట్టు విద్యాశాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు తెలుస్తుంది ఇక డిఎస్సి కంటే ముందే టెట్ను నిర్వహించే ఆలోచనలో విద్యాశాఖ ఉంది ఇక డిఎస్సీ టెట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్బటన్ క్లిక్ చేయండి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే తెలంగాణలో మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు నలభై ఐదు వేలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది అధికారులు అదేవిధంగా పలు సంస్థల్లో ఇరవై వేల ఖాళీలు మొత్తంగా అరవై ఐదు వేలు ఖాళీలు ఉన్నట్టు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అందులో మనం చూసినట్టయితే టీచర్ ఉద్యోగాలు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది ఇందులో మనకు ఎస్జిటి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెకండరీ గ్రేడ్ టీచర్ అదేవిధంగా స్కూల్ అస్టెంట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీఈటి వచ్చేసి మనకు చూసినట్టయితే త్రీ హండ్రెడ్ అదేవిధంగా మనకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయ పోస్టులు వచ్చేసి థౌజండ్ వరకు వీకెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక డిఎస్సి కంటే ముందే టెట్ను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది ఇక ముందుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఇక టెట్ నోటిఫికేషన్ వచ్చే జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే ఛాన్స్ ఉంది ఈసారి టెట్ ఆన్లైన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇక మనకు హెచ్టీలకు స్కూల్ శ్రీణిగా ప్రమోషన్ ఇచ్చినట్టయితే ఖాళీల సంఖ్య వేల వరకు చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం ఒకవేళ స్కూళ్ళ హేతుబదీకరణ చేపట్టినట్టయితే ఇక మళ్ళీ ఈ తొమ్మిది వేల ఏదైతే అవి కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా మరి చూడాలి ప్రమోషన్స్ ఇచ్చి డిఎస్సిని ఫిల్ చేస్తారా లేకుంటే కేవలం ఉన్న వేకెన్సీస్కి భర్తీ చేస్తారా అనేది చూడాలి ఓకే ఫ్రెండ్స్ ఇక డెట్ మాత్రం రావడం పక్కా మనకు వచ్చే జనవరి ఫిబ్రవరిలో ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా లేటెస్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్